ఒకప్పుడు సన్నబియ్యం కొనలేని పేదలు కడుపు నింపుకోవడానికి జొన్నలను ఆహారంగా తీసుకునేవారు. ఇప్పుడది తారుమారైంది. సన్నబియ్యం తింటే పడని సంపన్న వర్గాల వారు సైతం జొన్నలు వాడుతున్నారు. జొన్న అన్నం రొట్టెలు ఎక్కువగా తింటున్నారు. దీంతో పాటు పంట సాగు తగ్గడంతో మార్కెట్లో జొన్నలకు గిరాకీ పెరిగింది. దీన్నే దృష్టిలో పెట్టుకుని కృష్ణా జిల్లాకు చెందిన కొందరు రైతులు కొన్నేళ్లుగా రెండో పంటను జొన్నలుగా సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. రబీ జొన్న సాగు ఆశాజనకంగా ఉంది. రైతులు కూడా దిగుబడులపై అదే స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. కేవలం భూమిలోని తేమ మంచు ఆధారంగా సాగయ్యే పంట కావడంతో కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. గతంలో రెండో పంటగా మినుమును సాగు చేసేవారు. అయితే చీడపీడల ఉధృతి పెరిగిపోవడం, వాటి నివారణకు అధిక ఖర్చులు చేయడం, ఇటు దిగుబడులు కూడా తగ్గుతూ వచ్చాయి. మరోవైపు కూలీల సమస్య కూడా అధికమవడంతో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను సాగు చేశారు. అయితే ఈ పంటకు కూడా పెట్టుబడులు పెరగడం, అటు నీటి తడులు కూడా అధికంగా అవసరం ఉండడంతో ప్రత్యామ్నాయంగా 7-8 ఏళ్లుగా జొన్న సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి తడులతోనే పంట చేతికి వస్తోంది. అంతేకాదు ఈ పంటకు కూలీల సమస్య కూడా లేకపోవడంతో రైతులు జొన్న సాగే మేలు అంటున్నారు. 10 సంవత్సరం బట్టి జొన్న ఎత్తనం అండి. ఎవరి మినిమేషన్ వల్ల మినిమం పన్నట్లేదని జొన్న ఎత్తనం అండి. ఇక ఆ జొన్న ఎకరానికి 20 వేలు పెట్టుబడి అవుతుంది. ఎకరానికి 20 కాడి నుంచి 15 వరకే అవుతున్నాయి. నీకు ఇప్పుడు రేటు ఎవరికైతే 1200 కొనప్పుడైతే బట్టి 1400 కాడి నుంచి 2 ఏళ్ళు తగ్గు అంటున్నారు. ఇత్తనాలు ఇక్కడ మామూలు మందులు కొట్టులో తెస్తున్నాం అండి. ఇక్కడ నీకు మామూలు మహాలక్ష్మిను హైటెక్ అని 2 ఇత్తనాలు ఉన్నాయండి. కొంత హైటెక్ కొంత మహాలక్ష్మి 2 ఇత్తనం. ఇవి కొద్దిగా హైటెక్ బాగుందని అనుకుంటున్నారండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరికి మహాలక్ష్మి బాగుండదు కానీ ఇప్పుడు హైటెక్ బాగుంది అంటున్నారు. మిషన్తో కోసేసుకుని ఉరి తర్వాత మిషన్ పెట్టి బాక్స్తో జొన్న ఎత్తనం. కూలీలతో పని లేదండి ఇది. నేను ఒకళ్ళిద్దరు పోతే అక్కడ కంకులు ఏరుకోవటం, ఒకళ్ళిద్దరిని తీసుకెళ్ళి తాటలు పోయి పోసుకొని ఏరుకోవటం. ఇక ఏరియాలో 10 వందలు ఎకరం వేసారండి. ఎవరికి మొక్కజొన్న వేసేవాళ్ళం అండి. మొక్కజొన్న ఏమో పెట్టుబడి ఎకరానికి 30 వేలు అయిపోతుంది మొక్కజొన్న. ఇదైతే 2 దానికి 4 తొలలు నీళ్ళు పెట్టాలి. ఇదే 2 తొలలు నీళ్ళు 20 వేలతో అయిపోతుంది. ఇది ఈ ముందు కట్టలో అయినా కానీ ఇత్తనాలు కానీ మొత్తం ఖర్చు అయినా కానీ 20 వేలతో అయిపోతుంది. ఇది అదేమో 30-35 వేలు దాకా అవుతుంది. ఎకరానికి 10 కట్టలు దాకా పిండి వేయాలి దానికి. అది మొక్కజొన్నకి ఎక్కువ అయిపోతుంది పెట్టుబడి. అవి వచ్చాయేమో దీనికి మళ్ళీ నేను అమ్ముతున్నాయి అవి కూడా. అందుకని అది దీనికన్నా జొన్న సుఖంగా ఉందని జొన్న ఎత్తనం 5-6 సంవత్సరాల ముట్టిక మొక్కజొన్న మానేసి జొన్న ఎత్తనం. జొన్న అయితే కొద్ది పర్వాలేదు, కొద్దిగా ఇక పెట్టుబడి తక్కువ అవుతుంది. కత్తి ఎకరానికి 15 కాడి నుంచి 20 బత్తాల వరకు అవుతున్నాయి. రేటు కూడా ఏమో ఇప్పుడు మొదటైతే 1200 కానీ ఇప్పుడైతే 1800-2000 దాకా ఉన్నాయండి. ఇప్పుడు పర్వాలేదు, మాదిరిగా ఉందండి పంట. మన జొన్నకు కొన్ని పడిపోయినాయండి చేలు. కొన్ని గాలివానికి కొన్ని చేపల్లాగా పడిపోయినాయి చేలు. అయ్యేమో కొద్దిగా గింజ ఓరదండి, అది తెల్లబడిపోద్ది. కంకి తెల్లబడిపోయి గింజ అవిచిపోయి దిగుబడి రాదండి. అది అది పడిపోయినాయి. చాలా తరిగి వచ్చేస్తాయి. చీడపిల్లకి మందులు కొడుతున్నాను కొన్ని. ఇప్పుడు మొన్న ఇది పడిందండి, తెల్లదాం పడింది. మళ్ళీ దానికి ఎర్రనెల్లు పడింది, ఆడికి కూడా స్ప్రే చేస్తున్నాం. పొలాలు రాకముందు మాకు నీళ్ళు కొడతండి బాగా. అసలు నీళ్ళు చివర చెరువుల కింద వానలు గుర్తే పండేవి లేదు. లేదు వానలు లేకపోతే ఆ పని పొట్టకరమే ఎండిపోయాయి. తర్వాత పాదకాలం వచ్చినా కత్తి మాకు పంటలు బాగా పండుతున్నాయి. కత్తి మా కత్తి ఏంటంటే జొన్న వేసుకుంటున్నాం, ఊరు వేసుకుంటున్నాం. ఆడికి నీళ్లు చక్కగా టయానికి నీళ్ళు వస్తాయి. అక్కడ మోటార్లు పెట్టుకుని ఇటు ఆడించుకుంటున్నాము. చెరువులు నింపుకుని చెరువుల ద్వారా ఇంజిన్ పెట్టి నీళ్ళు పెట్టుకుంటున్నాము. దానివల్ల మాకు పాదన కాలం వల్ల బాగా ఉపయోగపడిందండి మాకు. ఇది వచ్చినాక మొక్కజొన్న కానీ దాళవ కానీ జొన్న కానీ వేసుకుంటున్నాం నీళ్ళు దాన్ని పెట్టి. ఇక ఈ పాదన వచ్చినాకే మాకు పంటలు పండుతున్నాయి. అంతకుముందు ఎండిపోయాయి వాన లేక, నీళ్ళు చివర అయిపోయాయి. వాన గుర్తే వర్షాధారం చెరువు నిండితే నీళ్ళు పండి, లేకపోతే లేదు. పొలాన కాలు తోయినాకే ఈ మొత్తం ఊళ్ళన్ని గణార మండలం ఊళ్ళన్నీ పండుతున్నాయి శుభ్రంగా పంటలు. ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ల మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు. రబీ పంటలో సాగు చేసిన జొన్న ఏక మొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాదరణ పొందింది. మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండడం వల్ల జొన్నను రబీలో ఎక్కువ స్థాయిలో పండించడానికి రైతాంగం మొగ్గు చూపుతున్నారు. రబీలో ఈ జొన్న ఎత్తామండి. ఇద్దరికి మినిమేసేవాళ్ళు కానీ పండట్లేదు. 2002 కానీ మినిమం పంట మానేసింది. అందుకని ఈ లేబర్ కూడా దొరకట్లేదు. కోత మెస్లో కూలీళ్ళు వీళ్ళు దొరక కుప్పలు వ్యవసాయం చేయలేక ఈ మెస్లు వచ్చినాయి. ఉరి కొత్త యంత్రాలు వచ్చినాయి, కోసుకుంటున్నామండి. కోసుకుని ఇట్లా మెస్లో కూడా ఈ జొన్న కూడా తాటలు పెట్టి ఎత్తామండి. మనుషులు దొరకట్లేదు. ఈ పెట్టుబడి కూడా దాదాపు ఎకరానికి 7-8 కట్టలు, మందు కట్టలు 7-8 కట్టలు ఎత్తామండి. ఈ కోత కూడా మెషిన్ వస్తుంది.
ఈ రేటు కూడా ఇదివరకు అసలు 1200 కొన్నారండి, ఈ 2 ఏళ్ళ మట్టి కొద్దిగా ఇతర రాష్ట్రాలు ఎక్స్పోర్ట్ వచ్చి కొద్దిగా 1800 కొన్నారండి. దాని మీద కొద్దిగా ఎత్తామండి, అదేంటి సరే జరిగేది అదేండి. కాదు ఈ పంట కూడా పురుగులు ఎక్కువైపోయినాయండి, కంకులలో పురుగులు కనపడుతున్నాయి. పెట్టుబడి కూడా దాదాపు 20,000 దాకా అవుతుంది పెట్టుబడి కూడా. మందు కొట్ల అయిన తర్వాత అసలు మందు కొడితే ఇంకా ఎక్కువ 10,000 దాకా అవుతుంది మందు కొట్ల. కొంతమంది కొట్టున్నారు కానీ మనం కొట్టదాచుకోలేదు. 15 కానీ 20 దాకా అవుతున్నాయండి. పాతిక అయ్యి ఒళ్ళు పెద్దగా ఏంటంటే ఊటికి ఇద్దరు ముగ్గురు అవుతాయి కానీ బాగా పంట పైరు అంటాలండి. పైరు అంటే బాగా అంటే మాత్రం ఒక పాతిక అవుతాయి. మేము యావరేజ్ కింటాలి లేదా యావరేజ్ 15-20 మధ్యలో గ్యారెంటీ.